మల్లన్న సాగర్ లో నీళ్లు లేవా? కూడవెల్లి కింద బోదాంప, మిర్దొడ్డి, దౌలతాబాద్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఆయన అవహేళనగా మాట్లాడుతున్నాడు. బాధపడాల్సింది పోయి, రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి, 200 మంది బీఆర్ఎస్ నాయకులు మా పార్టీలో చేరిండ్రు అని మాట్లాడుతుంది. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి రైతులంటే పట్టదు, రైతుల కష్టాలంటే ఒక జోక్ లాగా వ్యవహరిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా రాజకీయాల్లో లాభ నష్టాలను బేరీజు వేసుకుంటున్నారు. విపక్ష నాయకుల ఇళ్లలోకి వెళ్లి పార్టీలో చేర్చుకోవడం మీద ఉన్న శ్రద్ద రైతుల్ని ఆదుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోయింది. ఇలా పంటలు ఎండిపోతుంటే ముఖ్యమంత్రో మంత్రో ఎక్కడన్నా ఎండిపోయిన పంటలు చూడడానికి కనీసం బయటకు వచ్చి రైతు కుటుంబాలను పరామర్శించడానికి ఈ ముఖ్యమంత్రికి, ఈ మంత్రులకు టైం దొరకలేదా? ఎంతసేపు మమ్మల్ని తిట్టుడు, మా పార్టీ నాయకులను ఇండ్లలోకి పోయి కండువాలుగప్పుడు, మా మీద అక్రమంగా కేసులు పెట్టుడు, దీంట్లో బిజీ ఉన్నారు మీరు. కానీ రైతుల్ని ఆదుకునే విషయంలో గాని, చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించే విషయంలో గాని, ఎండిపోయిన పంటలను చూసి రైతులకు ధైర్యం చెప్పడానికి మీకు టైం దొరకలేదు. ఎంతసేపు మా మీద బురద చల్లాలి, మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టి ఇరికిచ్చాలి, ఈ దీంట్లో బిజీ ఉన్నది ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రైతులు అన్ని విషయాలు గమనిస్తున్నారు. ఆనాడు కేసీఆర్ ఉండగా ఇలా రైతులను కంటికి రెప్పలాగా మేము కాపాడుకున్నాం. అరే మిషన్ కాకతీయ పెట్టి చెరువులు బాగా చేసుకున్నాం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం, కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు కట్టినాం, ఎక్కడ రైతులకు ఎప్పుడు నీళ్లు కావాలంటే చిటికేస్తే రైతులకు నీళ్లు అందించినాం. కేసీఆర్ ఉండగా ఎక్కడ ఊర్లలో బోర్బండ్లు కనవల్లే, క్రేన్లు కనవల్లే, బాయిల పుడికే తీత లేదు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు రాగానే ఊరికి బోర్బండ్లు బోర్లు వేసి వేసి రైతుల చెమట చుక్కలు, రైతుల కష్టం రక్తం అంతా కూడా బోరు పొక్కలలో పోయే పరిస్థితి వచ్చింది. ఇలా మళ్ళా ఇది ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు మానండి, రైతులను కాపాడండి. కేసీఆర్ ను విమర్శించడం కాదు, ఇలా తక్షణమే క్షేత్రస్థాయిలోకి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కదలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీలాగా మేము ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేయం. మేము ఆనాడు రైతులకు రైతు బంద్ చేస్తామంటే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి పడే రైతు బంద్ని ఆపింది. మీలాగా మేము రైతులకు న్యాయం మేలు జరిగితే మేము అడ్డుకునే వ్యక్తులం కాదు. దీనికేం ఎన్నికల కోడ్ అడ్డం రాదు. తక్షణమే క్షేత్రంలోకి ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు కదలండి, ఉన్న నీళ్లను అండియండి, పోయిన పంటలు పోయినాయి, ఉన్న పంటలను కాపాడండి, పోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.